సూచన కడు గొప్ప పిదప కురుచ ఆది కొంచెము తరువాత అధిగమగుచు తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి. చూసారా భర్తృహరి ఎంత బాగా చెప్పాడో. చెడ్డవాళ్ల స్నేహం ప్రొద్దుటిపూట నీడలాగా అంతకంతకు తరిగిపోతుంది, ప్రొద్దెక్కిన కొద్దీ నీడ కురసైపోతుందిగా. కానీ మంచివాళ్ల స్నేహం మధ్యాహ్నం ఎండలాగా అంతకంతకు పెరుగుతూ ఉంటుంది, పొద్దు వాళ్ళని కొద్దీ నీడ కూడా పెరుగుతుందిగా. అలాగే మన ధర్మయ్య సత్యం మధ్య స్నేహం చూడండి, రోజు రోజుకి ఎంత గాఢంగా అలుగుపోతుందో. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏంటి మాస్టర్? వాడు కామంది కొడుకు, వీడు పాలేరు కొడుకు. రామచిలకి కాకి పొత్తేలా కుదురుతుందండి. నల్లనివన్నీ కాకులు కావురా, కోయిలా నల్లగానే ఉంటుంది. నిజమైన స్నేహానికి ఈ తేడాలేమీ అడ్డు రావు. రై ధర్మయ్య, ఏది నేను నేర్పిన పాట పాడరా. గున్న మామిడి కొమ్మ మీద పూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద పూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద పూళ్ళు రెండున్నాయి. చిలకి
స్నేహంలో ఎంత తీయదనం ఉందో మీరందరూ ఈ వయసు నుంచే నేర్చుకోవాలి కుల మత వర్గ విచక్షణ లేకుండా మీరందరూ ఒకరికొకరు మంచి స్నేహితులు కావాలి రూల్ ప్రకారం చెప్పాల్సి వస్తే ఉంటుంది ఇంకో సంవత్సరం అవునా కళ్ళు మూసుకుని సంవత్సరం గడిపేస్తే ఆ తర్వాత నేనే ప్రెసిడెంట్ ఏమిటాడు గొప్ప నువ్వన్నది రూలేననుకో కానీ ఆ పాపయ్య గారు అసాధ్యం ఉండా కొడితే పోయినసారి ఓటుకి 20 ఇచ్చాడు ఈసారి 30 అంటాడు నేను 40 అంటాను సరేనా అదే రూలు ఏమిటా ఇది ఎక్కడన్నా పడ్డావా లేదండి చెడుగుడు అట్లానండి మరి మన సత్యం బాబు గెలుచుకున్నాడనండి నాగరాజ్ సిగ్నల్ వాడు కొట్టాడండి కొడతారా కొడతాడు కొబ్బెట్టి కొట్టుకుంటున్నాడు వాడి సంగతేవిడో తెలుసుకుంటాం అది బాబు ఊళ్ళో వాళ్ళ కడుపు కొడుతున్నాడు అది సారక వాడి కొడుకులు కూడా తయారు చేస్తున్నాడు అన్నమాట వాడి సంగతి వాడి బాబు సంగతి వాడు తెలుసుకుంటా బాబు అమ్మ అమ్మ నాగరాజు కొట్టాడే అయ్యో అయ్యో నా బిడ్డని ఎట్ట కొట్టాడే తల్లి चूड़वा चूड़ అంతమాత్రానా సీటు పోయినట్టు గావుకే ఎక్కలేస్తాడు ఏంటి మల్లయ్య నువ్వేనా చెప్పు న్యాయం ఇందులో చెప్పేదే ఉంది నువ్వేమో ఆట అంటున్నావు భోష ఏమో కుట్ర అంటున్నాడు రూల్ ప్రకారం ఎవరో ఎందుకయ్యా ఈ ధర్మాన్ని పాలేరు కొడుకేగా వాణి అడగవయ్యా ఇది ఆట కుట్రో ఏదా ధర్మడు నువ్వు చెప్పరా నిజం బాబు మరండి నాగరాజు గారండి పిక్కిల్లాడు సత్యంబాబు కొట్టారండి ఇప్పుడు చెప్పవయ్యా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఏమిటయ్యా ప్రెసిడెంట్ గారను నాకు గౌరవం ఇవ్వకపోతే పోయావు పదవి కన్నా గౌరవం నేర్చుకో ఈ ప్రెసిడెంట్ శాశ్వతమని మిర్చిపోబాబ్ మేమవుతాం ఇది మాత్రం ప్రెసిడెంట్ ఓడిపోయినా భూషయ్యకు ప్రెసిడెంట్ పదవి మీద మోజు మాత్రం చావలేదు మల్లయ్య ఎలా చస్తుందయ్యా నీ అరాచకాలను సహిస్తూ ఎల్లకాలం పడి ఉంటావు అనుకున్నావా బ్యాంకులో డబ్బు గానీ గోడౌన్ నుంచి ఎరువులు గానీ ఎప్పుడన్నా న్యాయంగా ఇచ్చావా
వచ్చిన కోటాలన్నీ ఎప్పటికప్పుడు హరించుకుపోతున్నాయి. ఎంతకాలం సాగుతుందా ఈ అన్యాయం? మర్యాద మర్యాద, కొడుకు వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ స్టేటస్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ప్రమాదం జాగ్రత్త. ఆ ప్రమాదం ఏదో చూద్దామని వచ్చాలే. ఒరే సత్యం, ఇదిగో కర్ర, నిన్నెవడైతే పుట్టాడో అని కరతో పట్టరా. ఎవడంటే వస్తాడు నేను చూస్తాను. చిన్న లేచి నిలబడరా. ఎవరు నిన్నేం చేస్తాను నేను చూస్తాను. ఒళ్ళు చీరేస్తాను. చీరేస్తావా? పాతేస్తాను. పాతేస్తావా? నరికేస్తాను. నరికేస్తావా? నేను తయారయ్యే వచ్చాను. శాంతమ్మ గారు. ఇంకాసేపు అయితే నిద్దురు కాలం అయిపారే. అంతేగా మరి రూల్ ప్రకారం నదులు అయిపారే. శాంత ప్రస్తుతానికి మరేం ప్రమాదం లేదు. అయితే గుండె చాలా బలహీనంగా ఉంది. ఆందోళన కలిగించే విషయాలేవి ఆవిడ గారికి తెలియనీయకుండా జాగ్రత్త పడాలి. మందిస్తా. ఈ మందు పక్షం రోజులు వాడాలి. రోజుకు రెండు పొట్లాలు చొప్పున తేనెతో కలిపిస్తే బాగా పనిచేస్తుంది. బంగారాయి కొట్టుకెళ్ళి నీ ఇవ్వమన్నానని చెప్పి తేనె పట్టుకురా వెళ్ళు. ఏమిటి, బంగారాయి కొట్లో తేనె కూడా దొరుకుతుందా? అంత మాట అనకండి, కళ్ళు పోతాయి. బెల్లపాకానికే తేనె అని పేరు పెట్టి అమ్ముతున్నాడు, అందుకనే మేడగట్టగలిగాడు. నా దగ్గర ఈ కొంచెమే ఉంది, ప్రస్తుతానికి ఇది వాడండి. రేపు ఎవరినైనా పట్నం పంపించి ప్రశస్తమైన తేనె తెప్పించండి. అలాగే. మరి నేను వెళ్ళొస్తా. గంగారమ్మ గుడి దగ్గర అండి యావ చదివి జరిగిందండి. అమ్మో అంత పెద్ద చెట్టు ఎక్కావా? సత్యమాబు ఎలకి పెట్టరండి. దేనికోసం అంత పెద్ద చెట్టు ఎక్కొచ్చా? తప్పు కాదు. అయ్యయ్యో నీ ముఖం అంతా కాట్లేరా? ఏంటండి మీరు, మీరే భయపడండి. అయ్యో పోతే ఏం పోతాయిరా నీ ముఖం? రా మంత్రం వేస్తారా? మరి అంత పెద్ద చెట్టు ఎక్కావు కదా, నీకు కళ్ళు తిరగలేదురా? కళ్ళు తిరగా మన కింద చూస్తేగా మన చూపు అంతా చిత్తారకం మీద మిఠా పట్ల మీద ఉంటే కళ్ళు ఎట్ట తిరుతాయి బాబు. అసలు చెట్ల మీకేం తెలుసు రండి. వాడేదా ఎట్ట గుట్టాయ ధర్మయ్య, నేనంటే ఎందుకురా నీకింత భక్తి? మీరేం అనుకోనంటేనే చెప్తా. ఏమి అనుకోరు చెప్పు. మరండి మా అబ్బాయి అందరి కామలు ఉన్నారండి. నాకేమో నాకేమో అమ్మలేదు కదండి, చిన్న అమ్మ ఉంది కానీ అమ్మలాగా ఉంటుందండి. మీరండి అమ్మలాగా ఉంటారండి, మా అమ్మలాగా ఉంటారండి. ధర్మయ్య నీ మంచితనమే నిన్న అమ్మలా కాపాడుతుంది, చల్లగా చూస్తుంది లేరా? అదేంటండి నా కళ్ళు చూసి మీరేడుస్తారే? అదే వెళ్ళేది వెళ్ళేది. మీరేడుస్తే నాకు బాగోదండి. ఎరా ఇవాళ నువ్వు అన్నం తిన్నావా? పొద్దున్న గంజి తాగానండి. గంజి తాగావా? అన్నం ఎందుకండి? నా వద్దండి నేను ఇంటికి పోతాను. తప్పు, అమ్మ అన్నం పెడతానంటే వద్దనకూడదు. దామ్మా అన్నం ముందు అట్ట దిక్కులు చూస్తూ కూర్చోకూడదురా, గబగబా తినాలి. మీ ఇద్దరిలో ఎవరు ముందు తింటే వాళ్ళు బంగారు తీసుకెళ్ళి. నేను కలిపెట్టిన వద్దండి అమ్మగారు. అమ్మా పండక్కి ధర్మయ్యని మన ఇంటికి భోజనానికి పిలుద్దామ్మా. సంటి మీద ఒక రెండు జతల బట్టలు కుట్టించాలని మొదలు పెడితే 40 కరుకులు పోయాల్సి వచ్చింది. చుక్కలు కూడా ఏం భయం లేదు, నేను నాగా కడుపు నిండా తిను. అయ్యో అయ్యో ఏమంటే విట్టారు, వాడిని ఇంట్లో తీసుకొచ్చింది చాలా కాలం కడతలేసి అన్నం పెడుతున్నావా? అవును వదిన,
వాడు నా కోసం కష్టపడి తేన్ తెచ్చాడు. ఎంత తేన్ తెస్తే మట్టుకు ఆ మడ్డి వేదం ఇంట్లో తెచ్చుకుంటారా? వీడే మడ్డి వేదం కాదులే, నాలాగే వీడికి మంచి బట్టలు వేస్తే అచ్చం నాలాగే ఉంటాడు. ఏమంటానమ్మా సోజ్యం? అరే ఏం చెప్తాను నేనెవరిని? ఇది నీకు, ఇవి నీకు. అమ్మగారు పర్వాలేదులే ధర్మయ్య, నాకు చాలా బట్టలున్నాయి తీసుకో. మీరిద్దరు ఎప్పుడూ ఇలాగే రామలక్ష్మణుల్లా ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి. చూడు ధర్మయ్య, మా సత్యం కొంచెం దూకుడు మనిషి, వాడిని కాస్త కనిపెట్టుండమ్మా. అట్టానేనమ్మా, సత్యమ్మ నా ప్రాణంగా చూసుకుంటాను, బాబు గారి మీద ఏ గౌరవం లేదు. వస్తానండమ్మా, మా అయ్య నా కోసం ఎదురు చూస్తుంటాడు. మంచిది బాబు. ఆరు నెలల నుంచి అడుగుతున్నాను ఒక్క గుడ్డ కొని పెట్టమని, ఎప్పుడు ఆ కొడుకు చేస్తే గాని నా గొడవ ఉంటేగా. అయ్యో నీ సోకు పట్టు బండ్లు గాను, ఈ సోకు బట్టలు ఎవడింట్లో కన్నవేశావు? నేను దొంగలు గాను. అబ్బా జ్వరబాబు కదూ, ఈ ఇంటి వాళ్ళంతా బంగారం తింటా ఉండరు. చప్పర దొంగ తెచ్చినాడు ఈ బట్టలు ఎక్కడియో. నన్ను కొట్టమాగా, కొట్టా ఉంటా ఐదో చూద్దా. అయ్యక చెప్తా, మీ అయ్య నెత్తి మీదిగా కాదు తెచ్చావురా కొడక. ఆ నాగరాజ్ బాబుతో తగు పట్టి మా నోట దుమ్ము కొడతావాడు రా చచ్చినాడా. చెప్పరా ఇంకెప్పుడైనా దొంగ మీదకి తగు తెస్తావు? పట్టండిరా, నెత్తిని ఎక్కించుకుంటాను. కాళ్ళు చేసి నీర కొట్టి కళ్ళలు కాయ పట్టుకొని బళ్ళో నాగరాజ్ బాబుతో తగు అడ్డావంట నిజమేనా? అవునయ్యా, ఆ బాబు కౌలాడి సత్యం బాబు కొడతా ఉంటే అర్థమిల్లా. వాళ్ళంతా పెద్దోళ్ళరా, వాళ్ళ మధ్యలో మనం పడితే నలిగిపోతాం. ఇంకేమన్నా ఉందా? ఆళ్ళు ఆళ్ళు ఒకటే, విరోధం అయ్యేది కూడు ఏది మనకి. సర్లే పద బోధిందాం. నాకు శాంతమ్మ గారు అన్నం పెట్టారయ్యా, కడుపు నిండా అన్నం పెట్టి ఈ బట్టలు ఇచ్చారు, నువ్వు వెళ్ళి తినయ్యా. చల్లని తల్లి, నీకింత కూడెట్టి ఈ బట్టలు ఇచ్చిందా? ఆ మాతలిని దేవుడు అయ్యేళ్ళు చల్లగా చూడాలరా. పద. సర్కస్ చూడండి, సర్కస్ లో గ్రేట్ రింగ్ మాస్టర్ అప్పారావుని చూడండి. రమజు బలే రమసిల్లక, ఏళ్ళి రవ్వల ములక, రమజు బలే రమసిల్లక, రంగేళ్ళి రవ్వల ములక. అబ్బదాని సోకు జబ్బల్ దాక జాకెట్, అబ్బదాని సోకు జబ్బల్ దాక జాకెట్. ఒక్కసారి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ వస్తారండి, రమజు బలే రమసిల్లక, రంగేళ్ళి రవ్వల ములక, రమజు బలే రమసిల్లక. చూడు సర్కస్ లో పిల్లను చూడు, చూడు బాబు సర్కస్ లో పిల్లే. గ్రేట్ ఆంధ్రా సర్కస్ చూడు, సర్కస్ లో పిల్లను చూడు, ఆ పిల్ల వేట మొగ్గలు చూడు, ఆ మొగ్గల్లో మోజులు చూడు. ఏ హే
ఎలకలున్నాయి ఏనుగులున్నాయి ఎలకలున్నాయి పులుల మీద మేకలున్నాయి మేకల మీద పులులున్నాయి ఏనుగుల మీద ఎలకలున్నాయి ఎలకల మీద ఏనుగులున్నాయి అన్నిటినీ మిల్చిపోయే అంత గట్టెలాటలున్నాయి రౌజు బలే రామతిలక రంగేళ్ళే రావల ములక రౌజు బలే రామతిలక రండి చూడండి ఆహా ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి రౌజు బలే రామతిలక రంగేళ్ళే రావల ములక రౌజు బలే రామతిలక మంటలు చూడు చక్రాలు మంటలు చూడు గిర్రుమనే చక్రం చూడు చక్రంలో మంటలు చూడు మంటల్లో మగువను చూడు మగువ చూప చెగువను చూడు తోతులున్నాయి సైకిళ్ళున్నాయి గుర్రాలున్నాయి గాడిదలున్నాయి కోతులు దక్కే సైకిళ్ళున్నాయి సైకిల్ తొక్కే కోతులున్నాయి గుర్రాలు ఎక్కే గాడిదలున్నాయి గాడిదలు ఎక్కే గుర్రాలున్నాయి అన్నిటినీ తికమక పెట్టే అప్పారావు చమకు అయ్యి అప్పారావు చమకులున్నాయి రౌజు బలే రౌజులక్క రంగేళి రవ్వల ములక రౌజు బలే రౌజులక్క అబ్బదాని సోకు జబల్ దాక జాకెట్టు అబ్బదాని సోకు జబల్ దాక జాకెట్టు ఒక్కసారి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ వస్తారండి రౌజు బలే రావచిలక రంగేళి రవ్వల ములక రౌజు బలే రావచిలక చిన్నవారికి చిన్న టికెట్ పెద్దవారికి పెద్ద టికెట్ ఆడవారికి ప్రత్యేకమైన పిల్లలు ఆట ఆగిపోయినట్టు సరే మామూలే రండి ఉలక్షించిన ఉత్సాహంగం ది గ్రేట్ అమ్రో సర్కస్ అప్పర్రు సిద్ధాబాద్ అప్పర్రు సిద్ధాబాద్ రండి ఉలక్షించిన ఉత్సాహంగం ది గ్రేట్ అమ్రో సర్కస్ ది గ్రేట్ అమ్రో సర్కస్ నాతో సర్కస్ కొచ్చే వాళ్ళంటారండి అందరికీ నేనే డబ్బులు పెట్టుకుంటాను రమణా ఈనా అరే తాసియా అరే జీడిపప్పు రండి రండి ఇంతేనా ఇంకెవరైనా వస్తారా వీడి గొప్ప ఏంటో చూద్దాంరా వీడేనే సర్కస్ కెళ్ళేది మనం కూడా ఇవాళ వెళ్దాంరా ధర్మయ్య నువ్వు నాతరా ఒరే ధర్మిగా నాతరారా యాదవా మొదటి ఆడికి వెళ్ళిపోదాం రా వీరండి బాబు సత్యబాబు నన్ను తీసుకెళ్తా అన్నాడు ఏటాని గొప్ప మేము మొదటి ఆటికి వెళ్ళిపోతాం ఎడతారా ఎడతారా రెండరా రండి టికెట్లు తోందాం నువ్వు ఇక్కడే ఉండరా ధర్మయ్య నేను ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తానే అట్టాయి బాబు ఇరవై రూపాయలుంటే ఇవ్వు నాన్న ఎందుకు మరి మన ఊరికి సర్కస్ వచ్చిందిగా ఇవాళ మేమంతా మాటాటికే వెళ్ళిపోతున్నాం ఏమిటి ఆ బోర్డు సర్కస్ కి ఇరవై రూపాయలు ఆ నాగరాజు గారు వాళ్ళ జట్టునంతా తీసుకెళ్ళటం లేదు అందరు టికెట్లు వాడే పెట్టుకుంటున్నాడు అవునరా ఆడి బాబు నానా గడ్డి కలిసి సంపాదిస్తున్నాడు కనుక ఇరవై కాబట్టి వంద తగలేస్తాడు నా సంగతి అట్ట కాదే రెక్కల కష్టం చేసి సంపాదిస్తున్నారా డబ్బు లేదు డిప్పు లేదు వెళ్ళవుతుంది పోనీ రెండు టికెట్లు కన్నా ఇవ్వు నాన్న నేను ధర్మయ్య చెప్పేది రికల్ అవతల పరీక్షలు పెట్టుకుని సర్కస్ వెళ్తాంట సర్కస్ నేను ఇవాళ గాని సర్కస్ కళ్ళకపోతే ఆ నాగరాజు గారు నన్ను లేవుడి కొడతాడు తెలుసా వాడికి నేను చెప్తానేరా చెబుతావు చెబుతావు ఇవాళ అట్లాగైనా సరే నేను ధర్మయ్య సర్కస్ కెళ్లాల్సిందే అంతే డబ్బులే తప్పు సత్యం పెద్దవాళ్ళ కోపం వచ్చే పనులు ఏవి పిల్లలు చేయకూడదు నా బాబు కాదు నా మాట ఊహో నేను విన్నా ముందు నాకు డబ్బు కావాలి మొండితనం మొండితనం సర్కస్ కు డబ్బులు ఇవ్వదు గానీ ఇదిగో అమ్మా నేను ఇవాళ గానీ సర్కస్ కళ్ళకపోతే చచ్చిపోతా అవునంతే తర్వాత నీ ఇష్టం వాటితో పాటు నీళ్ళు పడతావా ఏంటే ఇట్ట గారం చేసి నెత్తిని ఎక్కించుకుంటే చాలా ప్రమాదం ఇంట్లో సత్యం బాబు నేను ఎంత ఏడ్చినా సరే అమ్మా నాన్న కూడా డబ్బులు ఇవ్వలేదురా ఇప్పుడు ఎలారా మరి ఓన్లేండి బాబు ఆరు డబ్బులు ఇచ్చినప్పుడే వెళ్దాం అది కాదురా ఆ నాగరాజు గారితో పందెం కట్టాం కదరా
మొదటి ఆటకి వెళ్ళకపోతే ఆడు ఏడిపించడు ఒరే ఓ పంచేరా నువ్వు వెళ్ళి మామతో చెప్పు సర్కస్ కి డబ్బులు ఇవ్వకపోతే ఆ గుడిగోపురం ఎక్కి దూకేస్తానని చెప్పు అప్పుడే ఎక్కేశానని చెప్పు అమ్మ బాబు శాంతం గారితో అబద్ధం ఆడడమే నేను చెప్పలేను బాబు మనం సర్కస్ కెళ్ళకపోతే ఆ నాగరాజు గారు లేవుడి కొడతాడరా వెళ్ళి చెప్పరా చిన్న అబద్ధమే కదరా ఆ తల్లి మోహన్ చూసి అట్ట అబద్ధం చెప్పను బాబు చెప్పవరా అయితే ఆ నాగరాజు గారి జట్లనే చేరు సత్యం బాబు అవునరా ఆ నాగరాజు గారి చేత లేవుడి కొట్టించాలనేగా కాదు బాబు నేను చెప్పేది విను నేను విన్న నీకు నాకు పచ్చి పరప్ప నాతో మాట్లాడు సత్యం బాబు సత్యం బాబు ఏంటట్ట అంటావు సత్యం బాబు మనల్ని ఇద్దరిని రామలక్ష్మణులా ఉండమని అమ్మగారే అన్నారు కదా నా మీద పచ్చి పెడతావా పరా రావు చిలక పోయిలట రాముడు లక్ష్మణుడట అంత బూటకం నేను ఇంకా నీ జట్టులో ఉండను నాతో రాకు సత్యం బాబు అవునరా నీకు నాకు పచ్చి ఆగండి బాబు ఆ మాట అనండి బాబు అంటాను నీకు నాకు పచ్చి ఆగండి బాబు బాబు అట్టగా చెబుతాను నిజంగా చెప్తావా మనేం చేయమంటావు చెప్పకపోతే పచ్చి అంటున్నావుగా అయితే నడు सर्कस गोपुरी गोपुर गोपुर सत्यम बाबू दूके Thank you.
ఏంద్రా నీలో నువ్వే గొనుక్కుంటా ఉండావ్ అబ్బే ఏం లేదయ్యా అయిపోయిందిరా ఆ ఇంటి దీపం ఆరిపోయింది తల్లి లేనుండి నిన్ను కడుపులో పెట్టు కాపాడింది ఆ చల్లని తల్లికి భూమి మీద నోకలు తీరిపోని వెళ్ళిపోయి ఏం చేస్తానులే ఇందా ఏంద్రా మాటలు శాంతమ్మ గారు పోయారని కూడే తినవా ఆ గాడికి ఎంతమంది పోవటం లేదురా మీ అమ్మ కూడా పోయింది మనం కూడా తింటే అన్న మానేవా ఇచ్చాడు తిందా తినయ్యా తిను వద్దయ్యా నా కాగలుగా లేదు ఆ రోజు ఓర్నైనా దేవుడే తీసుకుపోతాడురా మన చేతుల్లో ఏముంది అన్నం తినకుండా అందరినీ ఏడిపిస్తున్నారా తప్పు కదూ అన్నం ఎట్లా తినండిరా అమ్మని చంపుకొని అన్నం తిన్నా బాబు ఆ మాట మీరు అనకండి బాబు శాంతమ్మగా నన్నయంగా తప్పింది నేను అబద్ధమాడి చంపాను బాబు అబద్ధం ఆడమనింది నేనే కదరా అమ్మ నేనే చంపానురా ధర్మయ్య అందుకని అమ్మకు నా మీద కోపం వచ్చి అన్నం తినలేదు ఒరే అమ్మ అన్నం తినకపోతే నేను ఎట్టా తింటానురా నిజంలే బాబు నువ్వన్నది నిజమే అమ్మ అన్నం తినకపోతే మనం ఎట్టా తింటాం పుణ్యం చేసుకున్నోళ్ళు బాబు చచ్చిపోతే దేవతలు అవుతారంట అమ్మగారు దేవత అయిపోయింది బాబు మనం అబద్ధమాడామని అమ్మగారికి తెలిసిపోయింది మన మీద కోపం వచ్చింది బాబు అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా ఓ పని చేద్దాం బాబు రేపు మనం అన్నం కట్టుకుని శాంతమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నం పెట్టి అమ్మగారిని తినమందాం మన తప్పుల్ని క్షమించి తినమందాం బాబు అవునరా అట్లాగే చేద్దాం అమ్మ సంగతి నాకు బాగా తెలుసు క్షమించమని అడిగితే ఆ అన్నం తింటుంది తప్పకుండా తింటుంది అవునమ్మా మీ మీద ఒట్టే చూతున్నాం ఇంకప్పుడు అబద్ధం చెప్పాం అవునమ్మా ప్రాణం పోయినా అబద్ధం చెప్పాం నీ మీద ఒట్టమ్మా రామ్మ అన్నం తినమ్మా శాంతమ్మ గారు మీరు అన్నం తినలేదని సత్యంబాబు కూడా అన్నం తినలేదండి రండమ్మ గారు అమ్మా రామ్మ శాంతమ్మ గారు అమ్మా శాంతమ్మ గారు అమ్మా శాంతమ్మ గారు బాబు అమ్మగారు వచ్చేశారు మన తప్పులు క్షమించేశారు బాబు అమ్మకి మన మీద కోపం పోయిందిరా అబద్ధం ఆడమని ఒట్టేసుకున్నాం కదా బాబు చల్లని తల్లి కరిగిపోయింది అమ్మా శాంతమ్మ గారు మమ్మల్ని ఇద్దరిని రామలక్ష్మణరావు అనుమన్నారు కదండి అత్తాగా ఉంటామండి ఎప్పుడూ కలిసి ఉంటామండి సత్యంబాబు మీ ఏగమాలనేనండి ఆ బాబు నా ప్రాణంగా చూసుకుంటానండి అందుచేత దొంగతనం చేయట నేరమే కాక మహాపాపం అని స్వామి చెప్పాను అందుచేత దొంగతనం చేయట మహాపాపం అని స్వామి చెప్పాను దొంగతనం చేయకూడదా ఎవడరా చెప్పింది సార్ నాకే చాలా మంది సన్నాసి సరి చెడిపోయి చెప్పొచ్చింది ఏంటంటే దొంగతనం గేడరా కనకమాల వచ్చి దండం పెట్టుకోరా నీకు వాసనరే నువ్వు ఆయన సీయడరా సన్నాసి అని సన్నాసి అమృతం తాగొచ్చాను రండి రే వాసన చూసుకునే
అప్పా రత్తప్ప ఇది ఒక బుద్ధి కూడా మంచి బుద్ధి లేదు తాలే సంబడం సర్కస్ వచ్చి నాళ్ళైంది కదా ఇయాడు కనిపించింది అయ్యప్ప పోరే అప్పారావు ఇన్నాళ్ళైంది కదా నన్ను చూడకుండా ఉన్నావే ఇది నీకు న్యాయంగా ఉందట్రా న్యాయం ప్రపంచంలో అసలు న్యాయం ఎక్కడుంది అయినా నా ఎవరు వేసి నా స్టేటస్ వేసి నేనేంటి నీకేం తెలుసు అదే మనం సుఖం మీద వచ్చాగానే కత్త నోటికి వరవరగా కూరండి పెట్టాడు నోరంతా సబ్బడిపోయింది నాలుగంతా ఏమో తెల్లబడిపోయింది అయ్యో సంబడవా నీ బావకి సంపాదన గంజి నీళ్ళకి సాల్టేది కదా నీకు సోకు తింటే యాడి నుంచి తేను అదక్కడా నీ తైతం తేటస్ నాకు తెలుదనుకున్నా వేసి అందుకనే అట్టుకొచ్చేసాను శీఘ్రం ఇదిగా అబ్బో ఎన్నమ్మతలాగుందిరా మరి మనం అంటే ఏటనుకున్నాం కనకమాల వచ్చి దండం పెట్టుకో ఐ క్లాస్ చికెన్ తీసుకో ఎంత కొన్నాయి లెంపలేసుకో మనం కొనం అంతా కనకమాల వచ్చి దండం పెట్టుకో ఏరా కొడగా నువ్వు చికెన్ తింటాడు బిడ్డ నడుస్తుంది నాకు కావాలని అన్నను ఇచ్చేస్తుంది చెప్పదితే అంటే నువ్వు వెళ్ళి ముందర కూర వండిస్తాను ఒక్క మీద ఉన్నప్పుడు తింటే చికెన్ తినాలి ఎవడాడు ఎవడా కనపడ్డాడు ఆ యోగి మందంతా రాజా పోతుంది మనం కోళ్ళును రోడ్ల మీద తిరిగినంతకాలం మనకి ఎప్పుడు కోడిపోరాడిపోయిందయ్యో కొత్తగలా పెంచి అరగంట క్రితం ఇల్లు మెతుకులు కూడా తిని అయ్యో క్యారు క్యారు మంటూను కళ్ళెదురు తిరిగేది ఎలా ధర్మయ్యా మా కోడికి అనేది వచ్చిందంటరా ఈ కూడా అండి ఎట్లా ఉంటుందండి తెల్లగా ఎన్న ముద్దలా ఉంటది నీకని కనిపించిందా చెప్పరా బాబు అయితే ఏనండి అమ్మా మీ మీద వట్టేసి చెబుతున్నా ఇంకెప్పుడు అబద్ధం చెప్పు అవునమ్మా ఏటా దొంగ చూపులు నువ్వు గారు కాజేసినావేటి చచ్చా నాకు అలాంటి దొంగ బుద్ధి లేవండి మా మామయ్య ఒక తెల్ల కొని తెచ్చి కూరన్నమ్మని పిన్నమ్మకిచ్చాడు అది మీదేనా చూసుకోండి ఎట్ట మీ చిన్నమ్మకిచ్చాడా దొంగ సచ్చినోటి జమ్మడా ఏంటమ్మా ఓడిడు సన్నాసి నువ్వంటరా
ఏంటి సుకమా ఎందుకు నిట కొడుతున్నారు పట్టాలయ్య సాన చేయాలంట అసలు సెక్రటరీ చేసి పని ఏంటి ఏం చేశాడు మా కోరేట వచ్చి నీ సైనానికి కోరడమన్నాడు నిజమే ఇది నాయనా అంట మీ దర్వి గారు చూసి చెప్పాడు కానీ లేకపోతే ఎన్న ముద్దలాంటి నా కోని ఈ దొంగ చక్కినడు దొంగ చక్కినడు అడుగుతున్నాడు కదా ఏరా సుఖమ చెప్పినంత నిజమేంట్రా నేను చెప్పింది నేను చెప్పొచ్చు చేయండి मगड़ेवा सुखमी तपगा मुखम चूस నీ మొఖం చూసి వదిలేపట్న లేకపోతే ఈ దొంగ చచ్చినాడు ఈ ఆడు మా చేతను పట్టి ఉండాలి సరే పోరపోతున్నా నేను చెప్పొచ్చేది ఏంటంటే బా వీళ్ళు ఆడాలి కదా నన్ను నమ్మలేదు ఈ పేడలో మొగోళ్ళు ఎలా పోతున్నారు అని వాళ్ళు నేను తనుండవారా ఆడంగి నాయన వాళ్ళు ఎందుకు అంటావు ఏదో పని చేసి నన్ను తలుచుకోకుండా చేశావు సరేగా కూడేటి పోతాను కూడా గీడా ఇంటి ఒక చోట కాలు ఎరగొట్టను బా పెద్ద బావగారు కోటలో ఉన్నారైనా కూడేతారు మేము వచ్చు నోరు మూసుకుని పట బావా పోదాం పొమ్మంటే పోలేదండి ఎవలేం కాదు పక్కకు పక్క దూరకు నడిచిపోతాను రిక్త కూడా అక్కలేదు మా చచ్చింది ఒకళ్ళే మా నాన్న మిలిటరీలో పనిచేసే దాన్ని अड़कींदया चूसा मर अड़गन अबद्ध कदया अबद्ध आड़ बेरा नड़ते मटको सचिन अबद्ध पिछे सन्नासी निजे बतकलेनरा लोक अबद्धा इलवा निजा लेदरा अय्या पाठा रासंदया आखर की निजमे नग्गद अबद्धा की अबद्ध तपद्या सचिदाका नमक तो बतकते अंत इंकेम का सर चलो पौर हक्ल प्राथमिक हक्ल आदेश सूत्र विपुल व्राड़ ग्राम पंचायती बाध्यता प्रश्नल की समाधान बाग आलोची व्राय నీది కాబట్టి నీ దగ్గర ఎందుకు ఉంది ఏదో చెప్పు కాపీ చేయటలా నాకేం తెలియదండి వస్తారు నన్ను నమ్మండి సరే నాగరాజు పుస్తకం ఎవరిది ఎవరదా నాకేం తెలుసా సత్యం
నీకు తెలుసా ఈ పుస్తకం ఎవరుదో ఆ పుస్తకం నాగరాజండి వాడే అక్కడ పెట్టాడు లేరా సత్యం చెప్పేది నిజమేనా వచ్చబద్దండి ఆ సంగతి నుంచి చెప్పు లే ఏంటండి మీరా ఆ పుస్తకం గురించి నాకేం తెలియదంటే నమ్మరే ఆ సత్తి గాడికి నేనంటే ఇష్టం లేదు అందుకనే అబద్ధం చెప్తున్నాడు चूस्टा ब्रति पाले वेदवे ना मेम गंजने पास तप नीक नी बाबु की दिख लेदरा ऊरका मगवर गंज पड़े माए कष्टपड़ना मैं तिंना नीतो मे रही सत्यम बाबू सत्ती ई धर्मगाड़ना निस्ता ने चूस्ता इपड़ना वंटर दरक पोतावा नी पनी पटक पोताना धर्म कल्लाड़े सत्यम बाबू पकने मर्चिपी रही सत्यम बाबू अपोजिशन पार्टी तो चेतल कल अब स्कूल वर्कअटक मन सिग्लेक्ना ना चयि दाटी हेच्चर हेच्चर की पार्टी की प्रेसीडेंट लेक पोलिटल लीडर वा रेडू का बड़ पंत ना अधीन विद्यार्थुर चलना वाला बागे प्रयत्चे उपाध्याय इंदो पॉलिटिक्स इतर स्वार्थाल लंगिपो अंटे ने अरचि गीपेकना सर नुमात्र विधा चुस्कोटा सर नी पोगर पोतों तो ऊर्जा उठा चूं ना पवन अंत उपयोगी निखरगिरी मान्या पट्टी दंडकारण्यम मरव चोटी अखड़क पंपचना सर सुखता मीलावा चोट एदना पर्वेदी वस्ता मालावा लेने चोटू प्रपंच नीक सरदा उंटे आलोचि Thank you.
అదిగో మీ గొడ్ల చావుల్లో ఉన్నాడు. దొమ్మరు పిల్ల ఆయన కూడా ఉంది గౌరవం గారు. ఏమిటి అది కూడానా? మా నేను మాట అడుగుతా చెబుతా. అడగవే చెలక. మరే నీ బాగుండానా? నీ ఆవిడ బాగుండాదా? దానందం మండా, అదెక్కడా నువ్వెక్కడా? నా కర్మం కాదు చేసుకున్నాను. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఓసి దిక్కుమాలిందానా? ఒళ్ళంత తీవ్రంగా ఉంటే కుర్రాన్ని చూసుకోపోయావంటే దొరక దొరక నామౌడే దొరికాడంటే నీకు పాపిష్టం ఉంటా. ఏమావు మాది మంచి చిన్నగారాని ఏం చేస్తావే? మీ పని ఇంత కాదులే, బజార్లో పెట్టుకొని మీ భర్తం పట్టుకుని. అదేం రూలు కాదు, మగాడు అనేకం చేస్తాడు, ఆడది చచ్చినట్టు పడి ఉండవలసిందే. ఏంది చచ్చినట్టు పడి ఉండాలా? ఈ దిక్కుమాలిని దాన్ని చూసుకొని నన్ను నా బిడ్డలు అన్యాయం చేయాలని చూస్తున్నావా? అయినా నీ
ఈ వయసులో ఏం పోయే కాలం వచ్చిందయ్యా ఇదిగో నువ్వు ఈ టైంలో వయసు అంగ తెచ్చావంటే అంత రూల్ కాదు తప్పు అక్కడ ఏం చేస్తే తప్పుతారా దారిస్తే పారిపోతారా ఎట్లా పారిపోతారో నేను చూస్తాను ఇదిగో నువ్వు ముందు చక్క వదులు ఆడదిల్ల మగాన్ని అడ్డగించడం రూల్ కాదు రూల్ లేదు గీలు లేదు ఓ రామయ్యనే నాయుడు బాబాయ్ ఆచార్యులు గారు రండి బాబు రండి అవునండి బాబు రండి బాబు రండి బాబు రండి ఈయన కథ బుద్ధి చెప్పండి బాబు धर्मराजार बैठपड़ी ఏమయ్య చూశారుగా కడుపు నిండిందిగా ఇంకా వెళ్ళండి సారు ఇంకా మీరెట్టుకున్నారా ఏ నీకే పిల్లల చట్టాలు లేవా నా నడ నడరా నడ ఓకే బయలుదేరారు మనగా ఎందుకట్ట గుడ్డు మీ దగ్గరించి చూస్తావు గోదానం మీ అయ్యి ఉండాడు కూడట్టుకెళ్ళి ఆరి అదన కొట్టు ఆడక్కడ నేను ఇక్కడ मुफ बस्ताल अवतर पे अभी मानवी डेबई बस्ताल वस्ताल अर्थ क्या मुफ बस्ताल उपंदरक अब अभी मुफ बस्ताल मन पार्टी वाल कल बस्ताल आ भूषण गाड़ी पार्टी मोहन पड़ता सरना पनी रात्रि रात जरूर अमोनिया बस्ताल उप कलपाल आनंदी पाद ना उप कलो बस्ताल कुटे पटको रात्रंत निद्र पोलेदु कदंडी मा आयितो पाटु कामंद गारु गोदामलो पनि चेशारंडी रात्रंत गोदामलो पनि चेशावा एमिट्रा अंत पनि అమోనియా బస్తాలేమండి వాట్లో ఉప్పు కలపమని కామంద గారు మాయతో చెప్పారండి మాయం ఉప్పు కలుపుతుంటే నేను బస్తాలు కుట్టానండి ఏంటి అమోనియా బస్తాల్లో ఉప్పు కలిపారా అవునండి హోంవర్క్ ఏం ఇచ్చారండి హోంవర్క్ హరిశంద్ర పాట రేపు కనిపిస్తా మళ్ళీ చెప్తాను వస్తారండి మంచి నమస్కారం ఇన్స్పెక్టర్ గారు स्कूल को सलवेवा स्कूल वेतू उ पिल चेमईन इंस्पेक्टर गार इदी वलस सवं पन पाड़कोनी इतर पन जोक्यम कल देश देश संगति तरह मुझे ताला अभी कोर्ट गार दरान वाणि मंगलापुर पंपा पापन चाला दूर नड़चुच्न मंटी का दाहम पुछकू दाहम पुछा दपिक ले ముందు తాళాలు ఇస్తారా లేదా లేకపోతే పగల కొట్టవలసి వస్తుంది 804 పంతులు సత్యవాడికి సంధి మంత్రం వేయడంలో నువ్వే ఫస్ట్ అయ్యా ఇప్పు పెట్టావు నీళ్లు పోస్తున్నావు ఆ పాలిటిక్స్ అంటే నీవేనయ్యా పాపయ్య గారు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఏం చెప్పమంటారు బాబు
తాము ఇచ్చే కోట అంతంత మాత్రంగా సరిపోతుంది ఆ తర్వాత ఈ భూషణ ఎలా అంటాడు మాకు చాలలేదని అంటారేమోనని నా తంటాలు పడి ఏదో ఏర్పాటు చేశాను ఇచ్చే కోట చాలలేదంటే ఒక తంట ఏర్పాటు చేశానంటే ఒక తంట మమ్మల్ని సాగమంటారటండి ఈ ప్రెసిడెంట్ డిగ్రీ కంటే పాలేరు పని ఎంతో బెటర్ అండి పాలేరు కామన్ దొక్కడే పోదు ప్రెసిడెంట్ ఊరు ఊరంతా మొగుళ్ళే నాకు తోచింది చెప్పారు తర్వాత ఉదయం ఆ రెండింటిలో శాంపుల్స్ తీసుకురండి ఇవిగోండి శాంపిల్స్ ముందు గొడవనికి సీల్ వేయండి ఇన్స్పెక్టర్ గారు మా ఇంటికి వచ్చి కాస్త దాహం తీసుకోండి అక్కర్లేదు అబ్బే ఒక మధ్యగానండి అక్కర్లేదు నేను చెప్పేది ఆ చెప్పేది ఏదో కలెక్టర్ గారు ఎంక్వైరీకి వచ్చాడు చెప్పుకోండి పాపయ్య గారు మీ బస్తాల్లోని అమోనియా తనిఖీ చేయించాం ఉప్పు కలిపినట్టు స్పష్టంగా తేలిపోయింది దీనికి ఏమంటారు అయ్యా కలెక్టర్ గారు ఈ టెక్నికల్ దోషం రెండు విధాలుగా జరుగుండొచ్చు ఒకటి మా కోటి గారు కప్పుర్తి పని కనుకుండొచ్చు రెండు ఈ సరుకు అసలు మా గోడౌన్కు రాకముందే పై వాళ్ళు కప్పుర్తి పని కనుకుండొచ్చు బాబాయ్ గారు చేసిన తప్పును ప్రభుత్వం మీద తోయకండి ప్రభుత్వం అంటే ప్రజలే కదండి పాపం ఇక్కడ మా తిమ్మాపురంలో ఉంది కూడా ప్రభుత్వమే ఎలాగైతే మా ప్రభుత్వం తప్పుడు పనులు చేసిందని తమరు ఆరోపిస్తున్నారో అలాగే మా పైన ప్రభుత్వానికి కూడా అలాంటి అవకాశం ఉంది కదా అని మేము ఆందోళన పడుతున్నాం అయితే 30 బస్తాల్లో కల్తీలే నమోనియా ఉంది కదా అదేలా జరిగిందంట ఆ ఆరాలు నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి పెద్దలు తమరే విచారించాలి తప్పుడు పనులకు కూడా ఒక సీలింగ్ ఉందేమో ప్రసాద్ గారు మీ శిష్యుడు ఎక్కడ ఇక్కడే ఉన్నారండి చూడబ్బాయ్ నీ పేరేమిటి ధర్మయ్య అండి ఒరే నువ్వట్లా వీడు మా పాదాలు కోచి కట్టుకొడకండి చాకులు అడ్డుకున్నాడు మీరాగండి చూడబ్బాయ్ మొన్న రాత్రి అంతా నువ్వు ఎక్కడున్నావు మా కాంతి గారు కదాలేనండి అందులో ఉన్నానండి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు మా అయ్య అక్కడ పనిచేస్తున్నాడు కదండి అన్నం ఎత్తుకెళ్ళా మీ అయ్య అన్నం తిన్న తర్వాత వచ్చేసావా రాలేదండి అమోనియా బస్తాలో ఉప్పు కలపమని కామంత్ గారు మా అయితే చెప్పారు కదండి మా అయ్య ఉప్పు కలుపుతుంటే నేనేమో బస్తాలు కుట్టానండి ఏమిట్రా మీ అయ్య నేను ఉప్పు కలపమన్నానా అన్నాను కదండి మీ పార్టీ వాళ్ళకి 30 బస్తాలు కల్తీలేనేమన్నారు ఉప్పు కలిపిన బస్తాలేమో భూష గారి పార్టీ వాళ్ళకి ఇవ్వాలన్నారు కదండి విన్నారా విన్నారా మేము మా పార్టీ మట్టి కొట్టుకుపోవాలనేగా మీ కుట్ర మా ఆకుమళ్ళన్నీ నాశనం అయిపోయి మాకు తిండి గింత లేకుండా మేము మా పిల్లలు అల్లాడిపోవాలనేగా నీ ప్లాన్ అయ్యా కలెక్టర్ గారు ఇతను దుర్మార్గాలు అరికెట్టి ఈ పెద్ద మనిషి తగిన శిక్ష వేసి మమ్మల్ని మీరే కాపాడాలి సార్ అయ్యా కలెక్టర్ గారు ఇదంతా ప్రెసిడెంట్ పదవి మీద ఉన్న గ్లామర్ అండి భూషయ్యకు ఛాన్స్ లేకుండా నేను ప్రెసిడెంట్ పై అన్న బాధ ఖర్చు కొద్దీ ఈ కుల సమస్య నా మీద కుదిలేదు అయ్యా కలెక్టర్ గారు ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ లో ఈ పదవిలో ఉండడం చాలా ప్రమాదం నడివీధిలో నిలబెట్టి కాల్ చేసిన అడిగే దిక్కు లేదు ఈ పదవికి నమస్కారం నేను వస్తాను ఆగండి మీరు చేసిన నేరానికి మిమ్మల్ని మీ పదవి నుంచి తాత్కాలికంగా మేమే తొలగిస్తున్నాం అంతేకాదు మిమ్మల్ని మీకు సాయపడిన కోటయ్యని అరెస్ట్ చేస్తున్నాం అయ్యా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ గారిని అరెస్ట్ కూడా చేశారు తమరు అంగీకరిస్తే రూల్ ప్రకారం ఈ ఇద్దరికి నేను జామీన్ ఇస్తాను విడుదల చేయించాను అదెట్లా వీలవుతుంది అరెస్ట్ అంటే అరెస్టే మీరు కూర్చోండి అలాగే కనివ్వండి వాళ్ళని బెయిల్ మీద విడుదల చేయడానికి నాకేం అభ్యంతరం లేదు నీ కొడుకును అడ్డం పెట్టుకొని నా కొంప తీస్తావట్రా నా సొత్తు తింటూ నా మీద దెబ్బ తీయాలని చూస్తావా పోలే కడిచి పోకపోయాడు కాల్చి పోయేస్తాను పో బాబు గారు మీ కాళ్ళు పెట్టుకుంటారండి ఈసారికి పుట్టాడు తప్పుగాయండి నన్ను పల్లెడికి తీసేసింది బాబు నాకెవరి రక్తం కలిపిస్తాను పోందు బాబు గారు నన్ను వెళ్ళిపోమని బాగా బాబు గారు ఇన్నేళ్ళు మిమ్మల్ని నమ్మకు పెట్టుకారు పిల్లకి ఎలాగలండి ఇప్పుడు అడ్డంతరకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిన బాబు బాబు చెప్పాలా వెళ్ళి నీ కొడుకు కొడుకు వచ్చిపోతాడు వారికి పూసే కొడుకు స్నేహంగా అక్కడికి వెళ్ళు పోరా మింగు చిన్నమ్మా కూతంత గోగా పచ్చడి ఉంటే పెట్టవా ఏ పచ్చడి అయితే మింగుడు పడదా చూడరా చూడరా నా సాక్షికమలన్న పని పోయిందిరా యదవ
गंजन लेने बक कलवक आड़केटावो तल्ली से पे मुझे नीयंत चुता यदव निजन ओटे यदव यदव ओसे नाटा ओंटरी गूकल గొడ్ల చావడికి వెళ్దాం ఐస్ ఫ్రూట్
కుర్రోడంటే ఎట్టా ఉండాలి నీలు వెత్తు బంగారం పోస్తే మాత్రం నీ నాటి కుర్రాడు దొరుకుతాడంట్రా ఎట్కెళ్ళి సకాలా కొనుక్కురా బాబు మీరు రండి నేను రాలేను ధర్మయ్య నువ్వు వెళ్ళు అయితే సర్లే ఇక్కడ ఉండండి ఇలా తరచూ రావడం శ్రేయస్కరం కాదు ఇక్కడ నిన్ను ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం నా మాట వెళ్ళు ప్రమాదం లేదంటారా డాక్టర్ అదృష్టవశాత్తు బతికిపోయాడు తగలటానికి తావు దెబ్బలే తగిలాయి ఎడంకాలు విరిగిపోయింది రక్తం చాలా పడింది చూసావా భాను నీ దాడులు ఎంత ప్రమాదమో ఇప్పటికైనా గమనించావా అపార్థం చేస్తున్నారు డాక్టర్ ఇతనికి దెబ్బలు మా దాడిలో తగిలినవి కావు అతను ఇతను మా సభ్యుడు కాదు ఇతను భవానీ ప్రసాద్ అని ఒక పల్లెటూళ్ళలో పడిపోతుంది పూర్వం నాకు మిత్రుడు అభిప్రాయ భేదాలు అంటారే వాటితో మీ ఇద్దరం చీరిపోయాం నీతి పాఠాలు బోధించి మనుషుల్ని మార్చాలంటాడు ఈ పడిపంత చూశారుగా మా మిత్రుడి పాఠాలకు ఫలితం ఆ ఊళ్ళో పిలిచిండే సాగుబాటు పరిస్థితి మేము ఇక్కడ పట్టుకొచ్చాం అది కథ శేషు అయితే ఇతను నా కారులో తీసుకువెళ్తాను పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రశ్న అరెస్ట్ చేద్దాం నో డాక్టర్ వాడు అరెస్ట్ అయినంత మాత్రాన మా కసి చల్లారు దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలి అందుకే మిత్రుడిని బాగా వాడుకోవాలి అర్థమైందా డాక్టర్ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ప్రాణం మీదకి వచ్చిన మనిషికి ప్రాణం కాపాడున్నావు అంత మాత్రం మీ ఉద్దేశాలకు మీ ఆచరణలకు చేయి తెరుస్తున్న మనిషిని కానీ మాత్రం తెలుసుకో ఐ స్టిల్ అపోజ్ యువర్ పాలసీ వెల్ మిస్టర్ గిరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మీరు మమ్మల్ని మేము మిమ్మల్ని గౌరవించుకుంటాం మిమ్మల్ని ఒత్తిడి చేసి ఒప్పించాలనే దౌర్బల్యం మాకు లేదు మీరు మాకు డాక్టర్గానే ఉంటూ మా అవసరాల్లో మమ్మల్ని ఆదుకోండి దర్శన ये
ఇల్లు దొరకడు మారాడులో దొరుకుంటాడు ఈ శర్మ చెప్పులు కొట్టిన దొరుకుంటాడు మొహంతో నాలుగు ముచ్చు మొహం ఇదను నాదే బాబు చెప్పులు కొన్నావా కష్టపడి పనిచేసావు కదా బాటలు కొనుక్కోరని డబ్బులు ఇస్తే ఏ అది అడగలే కానీ నీ ప్రాణం కూడా తగ్గొచ్చి ఇస్తావురా అబ్బ కొట్టుకొచ్చేసిన పవసం చామంతల అబ్బాయికి ఎంతేపు ఆ కూలో నీకోసం సత్తాడే కానీ వాడి కోసం ఏం చేశావు వాడి కోసం నువ్వేం చేశావు ఏం చేశావురా దుర్గమ్మ గారు చెప్పిందంతా నిజమేరా ఒరే ధర్మయ్య నీకు మళ్ళీ పని చేయడానికి నాకు బలం లేదు కదా అసలు నాకే పని చేత కాదు కదరా నీతో వచ్చి నిన్ను కష్టపెడుతున్నానురా ఒరే నీకు లాగు చొక్కా కొంటాను ఎట్లాగో అట్లా కష్టపడి డబ్బు సంపాదించి కొంటాను అంతవరకు నీ ముఖం చూడండి అంతే అమ్మ మీదొట్టు అమ్మ धर्मयनी विड़िपेट्टी वेल्लिपोतुन्नानु वीडिकी बट्टलु कोनेंत वरकु मल्ला कलुसुकोनु धर्मय्य वस्तारा तप्पकुंडा वस्तानु अम्म मीद ओट्टेसि चेप्तुन्नानु नीकु लागु चोक्का तप्पकुंडा तेस्ता
ముసలి వారికి మురికి వారికి సరైన ఒక్కసారి ఈ ప్రభుత్వం ఉద్దారంటే మొత్తం కుళ్ళి అంతా పోవాలి. తల్లికి పిల్లలకి మంచి మంచి కాలేజీ స్టూడెంట్ కి వాళ్ళందరికీ కూడా ఇదే సోపులు. అబద్ధాలు మంచికే పెద్ద స్థానం ఉందని చింతా సూపర్ పనిచేస్తున్నారు. ఇప్పుడంతా ముక్కు సూటి వ్యవహారం. రెండు రూపాయలు ఇది నిజాయితీగా సంపాదించిన సూత్రా. నీళ్ళంటే అడిగిస్తే మంచి దానికి నాకు కూడా వస్తుంటుందా. రావుల వారి పట్టాభిషేకం బొమ్మ ఈవిడ సీత. పోయిన సొమ్ము తూర్పు దిక్కున ఉన్నది, ఎక్కడికి పోలేదు, దగ్గరే ఉన్నది. దొరికి తీరుతాది చిలక దోషం తప్పదు. దగ్గర వాళ్లే దొంగలు ఇంట్లోనే వెతకమంటున్నది శిలక. పోయి వెతుకు, దొరుకుతాది. చవండి రావండి, మా సత్యమామ నన్ను నుంచి కనపట్టలేదండి. మీ శిలక చెబుతుందంటే ఎక్కడున్నాడో. 5 పైసలు పెట్టి ప్రశ్న అడుగు, చెబుతుంది. ఇదిగోండి రావుల వారి శిలక, రామశిలక. నీకు తెలియంది ఏమున్నదిరా, ఈ బొట్టెడు బుట్టెడు ఆశతో వచ్చినాడు. ఆడి ప్రశ్నకు జవాబు చెప్పరా? శిలక రావు శిలక నా ముద్దురు శిలక శిలక.
మనిద్దరంపేట వెతికితే తొందరగా కనిపెట్టొచ్చు. నువ్వు రామారావుపేట చూడు, నేను జగన్నాథపురం చూస్తాను. మధ్యాహ్నం మన ఇద్దరం ఇక్కడే కలుసుకుందాం. అట్టగే బాబు. చీకటి పడిపోయింది కదండి, దుర్గమ్మ గారి ఇంట్లోనే ఉంటాడండి. అయితే వెళ్ళి మన ఇక్కడ తీసుకురా, ఎంత మీ ఇద్దరు నా దగ్గరే ఉండొచ్చు. మరి బట్టలండి ఇక్కడే ఉంటాయి, వాడు వచ్చిన తర్వాత తీసుకుంటాడు. అది కాదండి, మరండి వాడికి బట్టలు ఇవ్వకుండా కలుసుకోకూడదు కదండి. అలాగని మామ మీ దొట్టేసుకున్నానండి. నీలాగా ప్రతి ఒక్కడు మాట కట్టుబడి వెళ్ళి ఈ భూమి స్వర్గతుల్యం అవుతుంది. తీసుకెళ్ళి త్వరగా వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తుంటా. ఓకే మీరా? నువ్వురా బాబాయ్? అవునండి. మీ విషయం ఎవరికి చెప్పలేదండి. వెరీ గుడ్. డాక్టర్ ఉన్నారా? ఉన్నారు, రమ్మంటారేమో అడిగి వస్తాను. ఇక్కడే ఉండండి. సత్యం బేసును నీళ్లు బ్యాండేజ్ కట్ తీసురా క్విక్. మామూలు డాక్టర్, బాగా ఉన్నవాడు అంతకు మించి పొగరపోతూ వాడు ఇంటి మీద పడ్డాం. కత్తి చూపించగానే లొంగినట్టు లొంగి బట్టలు తీసాడు. నువ్వు అనుకున్న విప్లవంలో ఆయుధాల ప్రయోగం మనిషిని మంచిగా బతికినవడం. నువ్వు ఎత్తిన కత్తికి గొడ్డలు ఎదురు తిరిగింది. నీ అనుచరుడు కాదు కాకపోతే ఇతను వెళ్ళ సత్యం. వెళ్ళి నీ తండ్రికి బట్టలు ఇచ్చి అతను కూడా వెంట తీసుకురా. అలాగేనండి డాక్టర్. ఈ కుర్రవాడు కుర్రవాడు కాదు, పెద్దలకు దారి చూపించే హరిశ్చంద్రుడు. ఉన్నారండి. కాలి మీద దెబ్బ తగిలిన మనిషి ఎవరిని వచ్చారేటు? నిన్నే ఏడో వస్తా. ఓ వచ్చారండి, ఆ లోపల ఉన్నారు. మీరు వచ్చారని డాక్టర్ గారితో చెప్తాను. ఇక్కడే ఉండండి డాక్టర్ గారు. ఏమిటి ఇలా వచ్చారు? వాళ్ళు లోపలే ఉన్నారా డాక్టర్? వాళ్ళంటే ఎవరు? ఇక్కడికి ఎందరో వస్తుంటారు. వాళ్ళని దాచిపెట్టి మీ నెత్తి మీద తెచ్చుకోకండి. మర్యాదగా మాకు అప్పగించండి. ఈ కుర్రాడు మాకంతా చెప్పాడు. ముందు మాకు దారి వెళ్ళ. డాక్టర్ చెప్పండి, వాళ్ళు ఎక్కడ పంపించారు? ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. తెలీదు. ఆల్ రైట్, మిమ్మల్ని మర్యాద గాడికి లాభం లేదు. పదండి, స్టేషన్ లో మాట్లాడుకున్నాం. డాక్టర్ గారు,
అబద్ధం చెప్పనని మా అమ్మ మీద ఒట్టేసుకున్నానండి. అందుకని నిజం చెప్పి మిమ్మల్ని పట్టించాను. ఏడవ సత్యం, నిజం చెప్పడం చాలా మంచి పని, చాలా మంది చేయలేని పని. నిజం చెప్పి నాకు ఇంకా దగ్గర పడిపోయావు. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా సరే ఇక ముందు కూడా నిజమే చెబుతూ ఉంటాను. నిజం చెప్పి బ్రతకలేమనే సాగుతూ చాలా మంది భయపడచ్చు, కానీ నిజం చెబుతూ బ్రతకడం ముఖ్యం. సత్యం, ఇది పట్నం. పట్నం అనబడే పెద్ద అడవి. ఈ అడవిలో సాధు జంతువులు కొన్ని క్రూరమృగాలతో కలిసి బ్రతుకుతూ ఉంటాయి. అయితే ఏది సాధువో ఏది క్రూరమృగమో చెప్పడం కష్టం. నీలాంటి చిన్నవారికి మరింత కష్టం. ఈ వయసులో నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గర ఉండడం చాలా మంచిది. ఇదిగో ఈ డబ్బు తీసుకో, తీసుకో సత్యం. వెంటనే వెళ్ళి మీ ఫ్రెండ్ని కలుసుకొని మీ ఊరు వెళ్ళి వెళ్ళిపో సత్యం. ఎందుకండి? చూడు బాబు, మీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన దొంగలు ఎవరో తెలుసా? ఎందుకు తెలియదండి, వాళ్ళ కారులోనేగా మేము వచ్చాం. అయితే వాళ్ళని చూస్తే గుర్తుపెడతావా? గుర్తుపెడితే వాళ్ళని చూపిస్తే మీ డాక్టర్ గారిని వదిలేస్తా. చూపిస్తానండి. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కదండి. అయితే ఓ పని చేయి బాబు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎప్పుడూ నీ కూడా ఉంటారు, 100 అడుగుల దూరంలో ఉంటారు. ఎందుకండి? ఆ దొంగలు ఎవరైనా కనిపిస్తే వెంటనే వచ్చి వెళ్ళి చెప్పాలి. అలాగేనండి, రండి మరి పోదా. అన్ని చోట ఎదిగాను బాబు, పేటలన్నీ తిరిగాను, ఎక్కడా కనపడలేదు. అసలు ఇంత దూరం వాళ్ళు వచ్చుంటారట కోటయ్య? అదే బాబు, వాళ్ళని కలుసుకోకూడదని మనం గట్టిగా చెప్పాంగా, అందుకని రహస్యంగా కలుసుకుని మనకు కూడా అగపడకుండా వెళ్ళిపోయి ఉంటారు బాబు. అయితే మనం ఇక్కడ ఇతికేం లాభం రా, ఇంటికి వెళదాం పద. అక్కడ లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం పద. ఇక్కడ పడుకున్నా లేదా పిచ్చాడా? మా సత్యం బాబు 2 రోజుల నుంచి కనపడలేదండి, ఊరంతా ఎత్తుకుతున్నాను. అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పకుండా కనిపిస్తుంది. చూడు బాబు, ఇదిగో ఈ ప్రసాదం తీసి, ఏ దిగులు పడదు, అన్ని కష్టాలు తీరిపో. వెళ్ళిరా నాయన. పోలీసులు కప్పు చెప్తావట్రా? Thank you.
टाइम ले रात्रि 12 गंटल को पाप इंटर ताड़ी कदी भानु आवेश पाप मूट कट्क आगेपो भानु उद्योगे उद्रेक భగవంతుడా ప్రాణాలను కాపాడే బాధ్యత వేళ మీద పెట్టాను ఒక మంచి పని కోసం వెళ్తున్న పసిపిల్లలు వాళ్ళకి నువ్వే రక్ష ఎవరో రాకుండా నలుగురు నాలుగు పక్కలాగాయండి
మనం వస్తున్నట్టు పసికట్టుంటాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడున్నా గాలించి పట్టుకుంటాం. భాను ఇదెక్కడిది? పాపయ్య గారిది. పాపయ్య ఎక్కడున్నాడు చెప్పు. చెప్పను. చెప్పవలేదా? ఎవరైనా బయట పెట్టారా? చెప్పు. పాపయ్య ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. చెప్పను. చెప్పకపోతే నిన్ను కాల్చి పారేస్తాను. చెబితే ఆయన చంపుతారు, లేకపోతే నన్ను చంపుతారు. చెప్పండి. అయితే ఇక నీకు చావు తప్పదు. అదో అయ్యగారు, ఆ పసివాడిని చంపొద్దు. ఈ పాపిష్టి డబ్బు కోసం కనుక వచ్చింది. ఇదిగో తీసుకో. మేము వచ్చింది నిన్ను చంపడానికి. నీలాంటి రాక్షసులు ఈ దేశంలో లేకుండా మాపు చేయడానికి వచ్చాం. అవును, రాక్షసుల్ని. పాపాలు చేసి డబ్బు సంపాదించే ప్రతి ఒక్కడూ రాక్షసుడే. ఇంతకాలం చీకట్లో బ్రతికాను, ఇప్పుడు వెలుగులో చచ్చిపోవాలనుకుంటున్నాను. ఆ కుర్రాడు నా కళ్ళు తెరిపించాడు. తన ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడడానికి సిద్ధపడ్డాడు. వాడి త్యాగం నా డబ్బు కన్నా విలువైన, నా ప్రాణాల కన్నా గొప్పది. చంపండి. అయ్యా ధర్మిగా, మరి అవతరపా. బాబు గారు, ఆయన చంపకండి. బాబు గారు కావాలంటే నన్ను చంపండి. మేము కట్టగట్టింది మీలాంటి వాళ్ళ మీద కాదు, వీళ్ళ మీద. వీళ్ళ పీడ వదిలించి ఈ పల్లెటూరు ఐశ్వర్యంతో మీకు పంచి పెడతాం. ఏంది బాబు, ఆయన చంపి ఆ నెత్తురు కూడు మాకు పెడతారా? అట్లాంటి కూడు మా గొంతు కట్టా దిగుద్ది బాబు. ఈ పొద్దు ఇక్కడ ఇంత ఘోరం జరిగితే రేపు ఊరంతా అల్లకల్లోలం అయిపోదు. ఒకరి మీద ఒకళ్ళ కచ్చడి పెరిగి నరుక్కోరు. ఊరంతా నెత్తురు వరదలై పారుతంటే మేము మాత్రం సుఖంగా ఎట్టా ఉండగలం చెప్పండి. ప్రళయంలోంచే శాశ్వతమైన శాంతి సుఖాలు పుట్టుకురావాలి. అటు తప్పుకో. లేదండి, ఆయన చంపడానికి లేదు. నా గొంతులో పేన ఉండగా ఆయన మీద ఏగిన వాళ్ళు నేను. భను పోలీస్. మానవ సమానత్వం కోసం పాకులాడే నన్ను చంపినంత మాత్రాన ఏ విప్లవం ఆగదు. ఏనాడైతే ఈ ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు చంపబడతాయో ఆనాడే ఈ విప్లవోత్సవాలు ఆగుతుంది, సల్లారుతుంది. అంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. నాలాంటి భానువులు వేల కొడుతి పుడుతూనే ఉంటారు. ఈ విప్లవం కొనసాగిస్తూనే ఉంటారు. విప్లవం వర్తిల్లాలి. తీసుకురండి.
ఈ పిల్లలిద్దరూ మన ఊరికి రెండు రత్నాలు. మన స్వార్థం కొద్ది, మన తెలివితక్కు కొద్ది వీళ్ళను ఊళ్ళో ఉంచి తరిగేశాం. ఇలాంటి వాళ్ళే ఊళ్ళో ఉంటే మన ఊళ్ళోకి ఏ విప్లవాలు రావు. ఈ బాలమిత్రులిద్దరూ మన ఊరికి శ్రీరామరక్ష.